శ్రీకాకుళం జిల్లా బోర్జ మండల పంచాయతీ పరిధిలో గల వివిధ గ్రామాలలో ఉన్నటువంటి సుమారు 60 మంది టీడీపీ కార్యకర్తల ఫించన్ నిలుపుదల చేయడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా జిల్లా జెడ్పీటీసీ సంఘ అధ్యక్షులు ఆనేపు రామకృష్ణ ఫించన్ దారులతో పాటు మండలంలో ఎంపీడీఓ కార్యాలయం దగ్గరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. స్థానిక మండల అధికారి కె సురేష్ కుమార్ ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరించి వైసీపీకి ఓటు వేయనందున అర్హులైన ఫించన్ దారులకు పెన్షన్ ఇవ్వలేదని ఆరోపించారు. ఎంపీడీఓ సమాచారం మేరకు వాలంటీర్లు ఈ 60 మందికి ఫించన్ తొలగించామని తెలిపారన్నారు. దీంతో ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న వారు కార్యాలయంలో ఎంపీడీఓ లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. వెంటనే అధికారులు స్పందించి ఫించన్లను పునరుద్ధరించాలని వారు కోరారు. ఈరోజు బ్లాక్ డే అందుకే నేను బ్లాక్ డ్రెస్ చేసుకొని వచ్చా. ఎంత దురదృష్టమైనటువంటి దినం అంటే రాజకీయ నాయకులు రాజకీయాలు చేయొచ్చు కానీ బూర్జ మండల పరిషత్ అధికారి అభివృద్ధి అధికారి పేరు ఎంపీడీఓ అంటే బూర్జ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అభివృద్ధి చేయాల్సినటువంటి అధికారి అవినీతికి పాల్పడి కొన్ని రాజకీయ నాయకులు పార్టీ నాయకులు వెనకత్తల ఉండి అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నాడు ఆయన. ఈరోజు గడిచినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బూర్జ మండలంలో గల కొన్ని పంచాయతీలకి పూర్తిగా వన్ సైడ్గా వెళ్ళి పోలింగ్ కేంద్రాలు మార్చి వార్డులు డివైడ్ చేయడంలో కూడా రాజకీయం చేసి అసలు బూర్జ మండలం మా పంచాయతీలో లేనటువంటి ఓట్లు దాదాపుగా 126 మంది సీతంపేట మండలం అక్కడ ఉన్నటువంటి పంచాయతీల్లో గల ఓటర్లని డబుల్ ఎంట్రీలు పెట్టించి రెండు దగ్గరలో ఓట్లు వేయించారు. ఎన్ని దఫాలు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదు. అలాగే గడిచినటువంటి ఎన్నికల్లో ఇక్కడ పిఎల్దేవపేట నుంచి ద్రోణగిరిరావు, ఏపీపేట పంచాయతీ నుంచి వెంకట శివసాయి సీతారామరాజు, పెద్దపేట పంచాయతీ నుంచి మా అమ్మగారైనటువంటి ఆయనపు వరలక్ష్మి గారు ముగ్గురు కూడా విజేతలుగా నిలిచారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్ గారు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి పథకాలు ఎన్నో ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చి మీరు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల యొక్క పేదల యొక్క మేలు కోరేటప్పుడు ఈ మూడు పంచాయతీలు కూడా తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి మద్దతుదారులు గెలిచారు అని అంటే లోకల్గా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి అవినీతి ఎంత ఉంది, లోకల్గా ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి తప్పుడు పనులు ఎన్నున్నాయి, పేదల పట్ల ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరేమిటో మీరు దయచేసి గమనించాలే తప్ప వీరు ఇచ్చినటువంటి సిఫార్సు లేఖలకి మీరు ఫోన్లు చేసి ఈరోజు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వీడో అలాగే వృద్ధాప్య పెన్షన్లని అకారణంగా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు 1వ తారీఖు పెన్షన్లేమో వాలంటీర్ల అకౌంట్లకు వచ్చాయి కానీ వాలంటీర్లు క్లియర్గా ఎంపీడీఓ గారు మాకు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏ ఒక్కరికి కూడా ఇవ్వద్దన్నారని అనడంతో 56 మంది అభాగ్యులు ఈరోజు రోడ్డును పడ్డారు. కనుక దయచేసి ఎంపీడీఓ గారికి నాది ఒక్కటే మనవి, మీరు దయచేసి రాజకీయాలు చేయొద్దు. గడిచినటువంటి ఎన్నికల్లో మా మూడు పంచాయతీల్లో మీరు చేసిన రాజకీయం అంతా ఇంత కాదు. ఎన్ని దఫాలు మొరపెట్టుకున్నా సరే మీరు ఏకపక్షంగా వెళ్ళారు, అయినా సరే ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల తీర్పును మీరు గౌరవించి ఇక్కడైనా సరే ఈ అర్హులైనటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా